మహానటి సావిత్రి జీవితంపై సినిమా వస్తున్న పుకార్లు అంతా ఇంతా కాదు. కీర్తి సురేష్ సమంతలు నటిస్తున్న ఈ బయోపిక్ లో టైటిల్ రోల్ లో కీర్తి సురేష్ కనిపిస్తుంది అని తెలుసు, కానీ ఇంతకు ఈ సినిమాలో సమంత రోల్ ఏంటి అన్న ప్రశ్న అందర్నీ తెగ కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇప్పుడే స్టార్డమ్ దగ్గరకు వస్తున్న యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ ను లీడ్ రోల్లో తీసుకుని మరో రోల్ కు స్టార్ హీరోయిన్ సమంతను ఒప్పించారు. పోనీ ఒప్పించారనుకోండి, సమంత ఎలా ఒప్పుకుంది? సమంత ఒప్పుకుంది అంటే ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అవ్వాల్సింది. లేకపోతే మన సమంత ఒప్పుకుంటుందా ఏంటి? మొదట సావిత్రి కథను నెరేట్ చేసే జర్నలిస్ట్ పాత్ర అనే టాక్ వచ్చింది, కానీ అలనాటి మరో మేటి నటి జమునగా సమంత నటిస్తోందంటూ పుకార్లు బయలుదేరాయి. ఇప్పుడు మళ్లీ సమంత పోషిస్తున్న పాత్ర విలేఖరి రోల్ మాత్రమే అంటున్నారు. అది కూడా ఇప్పటి జర్నలిస్ట్ కాదట, 1980ల కాలం నాటి జర్నలిస్ట్ పాత్ర. సావిత్రి జీవిత చరిత్ర, దాన్ని వివరించే జర్నలిస్ట్ రోల్ కూడా 80ల కాలానికి చెందినవే. అంటే మరో పీరియాడిక్ సినిమా అవుతుంది. ఇది కూడా నిజమే అని ఇప్పుడే చెప్పేయలేం, కానీ కొంతమంది తమ ఊహాగానాల్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటారు. అవి నిజమో కాదో సినిమా సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే తప్ప న్యూస్ కన్ఫర్మ్ కాదు. అసలు ఇంతకీ సావిత్రి సినిమాలో సమంత చేస్తున్న పాత్ర ఏంటబ్బా? మళ్లీ కథ మొదటికే వచ్చేసింది కదండీ.